తూర్పుగోదావరి జిల్లా అమలాపురంలో స్వర్గీయ డాక్టర్ మెట్ల సత్యనారాయణ స్వగృహమునందు జరిగిన విలేకరుల సమావేశంలో రాష్ట్ర గిడ్డంగుల సంస్థ మెట్ల రమణబాబు మాట్లాడుతూ మున్సిపల్ చైర్మన్ మార్పుకు సంబంధించిన జెంటిల్మెన్ ఒప్పంద ప్రకారం త్వరలోనే యాళ్ల సతీష్కు చైర్మన్ పదవి ఇవ్వనున్నట్లుగా తెలిపారు. ఈ నెల 13న గడియార స్తంభం మరియు పార్కులను మంత్రులు నారాయణ, యనమల రామకృష్ణుడు, నిమ్మకాయల చిన్నరాజప్ప చేతుల మీదుగా ప్రారంభించినట్లు తెలిపారు. అడిగిన తర్వాత మల్లేశ్వరరావు ఆయన స్వయంగా నేనైతే ఒక క్యూఆర్ చేసి నేను గణేష్కి ఇచ్చేస్తాను అంటే ఎలక్షన్ ముందు చెప్తే ఈ యొక్క రిజల్ట్స్ ఏ విధంగా ఉంటాయి లేదంటే ఏ విధమైనటువంటి ఇబ్బందులు వస్తాయో నాకు నాకు వ్యక్తిగతంగా భయం వేసింది అని అన్నారు. మాకైతే ఎవరికి భయం లేదు ఎందుకంటే పార్టీని చూసి ఓటేస్తారు కానీ పార్టీ మేము ఇక్కడ వ్యక్తులు కాదు, పార్టీ పరంగా విజయం సాధించాను కాబట్టి ఇప్పుడు మల్లేశ్వరరావు గారు 2 ఇయర్స్ నేను చేస్తున్న పైన 3 ఇయర్స్ నువ్వు చెయ్యని అక్కడ అన్నం జరిగింది. అయినా కూడా అయ్యేం జరగదు, మల్లేశ్వరరావు గారిని మేము చైర్పర్సన్గా నియమించుకోవడం మరి ఆయనకి అనారోగ్య కారణం వల్ల ఎక్కువ కాలం ఆయన చేయలేకపోవడం కొంతకాలానికి ఆయన స్వర్గస్థులు అయ్యారు. తర్వాత మరి చైర్పర్సన్ నోటిఫికేషన్ రావడం అన్నది చాలా లేట్ అయింది. అది ఎందుకంటే ఇక్కడ ఖాళీ అయిన కౌన్సిలర్ స్థానే ఒక కౌన్సిలర్ ఎన్ని కావాలి, తర్వాత ఎలక్షన్ కమిషన్ నుంచి నోటిఫికేషన్ ప్రాసెస్ అంత ఉంది కాబట్టి అది సుమారు 9 నెలలు పట్టింది. ఆ 9 నెలల కాలంలో అప్పుడు వైస్ చైర్మన్ గారు బ్రిగేడ్ డైరెక్టర్ గారు ఇన్ఛార్జ్ చైర్మన్ గా వ్యవహరించారు. తర్వాత నోటిఫికేషన్ వచ్చింది, నోటిఫికేషన్ వచ్చినప్పుడు అప్పుడు ఉన్నటువంటి సీనియర్ నాయకుడు చిక్కాల గణేష్ గారిని చైర్పర్సన్ క్యాండిడేట్గా అనుకోవడం జరిగింది. అప్పుడు ఇంకా ఈ వార్డు ఎలక్షన్ ఏదైతే మల్లేశ్వరరావు గారు స్థానం ఖాళీ అయిందో ఆ ఎలక్షన్ ఇంకా జరగలేదు, అది అలా ఖాళీ ఉంది. అప్పుడు మల్లేశ్వరరావు గారు స్థానం ఇంకా భర్తీ అవ్వలేదు కాబట్టి ఈ మన గణేష్ గారిని చైర్పర్సన్గా ఎన్నుకోవడం జరిగింది. అప్పుడు కొంతమంది పెద్దలు వచ్చి మరి మల్లేశ్వరరావుపై సతీష్ని మరి ఆయన స్థానంలో ఆయనకి ఇవ్వాలి కాబట్టి ఆయన కూడా ఆలోచించిన అన్నప్పుడు రాజప్ప గారు కానీ ఎమ్మెల్యే గారు కానీ ఇక్కడ పార్టీ పెద్దలు కానీ అందరూ సరైతే గణేష్ గారు 2 ఇయర్స్ తదుపరి 9 నెలల్లో మల్లేశ్వరరావుపై సతీష్ని చైర్పర్సన్గా ఎన్నుకోవడానికి ఇక్కడ పెద్దల నమ్మకంలో జరిగింది. గత కొద్ది రోజులుగా ఈ మున్సిపల్ చైర్పర్సన్ దానికోసం ఒక సందిగ్ధ వాతావరణం, కొంతమందికి అనుమానాలు ఇవన్నీ ఉన్నాయి. దాన్ని నివృత్తి చేయాలి. అసలే ఏం జరిగింది విషయం పూర్వపాలని మీతో చర్చించి వివరించి చెప్పడానికి ఈ సమావేశం ఏర్పాటు చేశాను. ఆ రోజు 2014లో తెలుగుదేశం పార్టీకి మరి సుమారు 22 మంది కౌన్సిలర్లు అత్యధిక మేజార్టీతో పాటు కథ మాకు ఇచ్చారు. అప్పుడు మా యాళ్ళ మల్లేశ్వరరావు గారిని చైర్పర్సన్ క్యాండిడేట్గా అనుకోవడం జరిగింది. దానికి అనుగుణంగానే ఎన్నికలకి వెళ్ళడం, 22 మంది కౌన్సిలర్స్ని మనం గెలిపించుకోవడం, దానికి ఎలక్షన్కి వెళ్ళే ముందే మరి గణేష్ గారు గతంలో ఒకసారి మల్లేశ్వరరావు గారికి పూర్తి చేసే అవకాశం ఇచ్చారు కాబట్టి నేను కూడా పార్టీలో సీనియర్ నాయకుడిని కదా, నాకు కూడా ఈసారి అవకాశం ఇవ్వండి ఎలక్షన్ కానీ ఎలక్షన్ ముందే చెప్పడం జరిగింది. లేదు అప్పుడు మల్లేశ్వరరావు గారు కొంత స్వల్పంలో ఆయన ఓటమి పోయి చెందారు, ఆయన కోరిక మా కోరిక కూడా మల్లేశ్వరరావు గారు అవ్వాలనే ఉద్దేశం ఉండే అని చెప్పి ఆయన సమాధానించడం, మల్లేశ్వరరావు అభ్యర్థిగా ప్రకటించడం, అంటే అది డైరెక్ట్ ఎలక్షన్ కాకపోయినా ఈ కౌన్సిలర్లు అందరూ ఎన్నుకునే ఎలక్షన్ అయినా ఆ మెసేజ్ అన్నది బయటికి పోవాలి కాబట్టి అలాగే మేము చేసాం. తర్వాత ఎన్నికల్లో విజయం సాధించిన తర్వాత అనుకున్నట్టుగానే అక్కడ మరి మెజార్టీ సభ్యులతో మన చైర్పర్సన్గా మన యాడమల్లేశ్వరరావు గారు నియమించుకోవడం జరిగింది.